నా పేరు ఆదినారాయణ రెడ్డి. నేను ప్రోడక్ట్ ట్రైనింగ్ మేనేజర్ కంట్రీ చికెన్. సో మా కంట్రీ చికెన్ స్టార్ట్ అయ్యి 2 ఇయర్స్ అయింది. సో మాది ఏమంటే ఫ్రీ రేంజ్ న్యాచురల్ గ్రోత్లో పెరిగే బోర్డ్స్. సో మీరు సిటీలో ప్రజెంట్ మేము 7 స్టోర్స్ రీటైల్ అవుట్లెట్ స్టోర్స్ ఉన్నాయి సిటీలో. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిమైనింగ్ 5 to 6 స్టోర్స్ వస్తున్నాయి అనమాట. సిటీలో మేము మాక్సిమం చేస్తుంది 12 to 13 స్టోర్స్ ప్లాన్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఇయర్లో మేము ఏమంటే పాన్ ఇండియా లెవెల్లో కంపెనీ ప్లాన్ చేస్తున్నాం, ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో మా దగ్గర ఏమంటే మేము రీటైల్ అవుట్లెట్ చేస్తున్నాము, దాంతోపాటు ఫార్మర్స్ కూడా టైప్ ఇస్తున్నాము అనమాట. ఫార్మర్స్కి ఏమంటే చిక్స్ ఇస్తున్నాము, ఇంటిగ్రేట్ చేస్తున్నాము, బైబ్యాకింగ్ చేస్తున్నాము ఫార్మర్స్తో పాటు. దాంతోపాటు మేమేమంటే చిక్స్తో ఇచ్చిన తర్వాత కస్టమర్కు బైబ్యాకింగ్ చేసుకుంటున్నాము. దాంతోపాటు బ్యాక్యార్డ్ ఫార్మర్స్ దగ్గర కూడా మేము కస్టమర్ సపోర్ట్ చేస్తున్నాం, బ్యాక్యార్డ్ ఫార్మర్స్ కూడా మేము సపోర్ట్ ఇస్తున్నాము. సో దాంతోపాటు మేము ఎగ్స్ ఒకటి చేస్తున్నాము. మా దగ్గర కంట్రీ బ్రౌన్ ఎగ్స్ ఒకటి ఉంటాయి, కంట్రీ ఎగ్స్ ఉంటాయి, పికెల్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఆల్రెడీ మేము కంట్రీ చికెన్లోంచి మేము స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో మా దగ్గర ఏమంటే మేము బయటకి మాకేమంటే మా దగ్గర కంట్రీ చికెన్లో ప్రతి ఒక్కటి న్యాచురల్ గ్రోత్లో పెరిగేది, ఫ్రీ రేంజ్లో న్యాచురల్ గ్రోత్గా పెరిగే చికెన్ అనమాట. మా దగ్గర చిక్స్ కానీ బోర్డ్స్ అన్ని మా దగ్గర న్యాచురల్ గ్రోత్లో పెరుగుతాయి, ఫ్రీ రేంజ్ ఫార్మ్ బ్రీడింగ్స్ ఉంటాయి అనమాట. మా దగ్గర న్యాచురల్ గ్రోత్లో పెరుగుతాయి. కంపెనీ మోటో ఏమంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక బాయిలర్ ఒక దీనిపై స్ట్రక్ అయిపోయారు, అంటే కొత్తగా ఏదైనా చూద్దామనే కాన్సెప్ట్లో ఉన్నాం. ఈవెన్ మా కంపెనీ సీఈఓ ఈజ్ అన్ సాయికేష్ గో, ఈజ్ అ కంపెనీ సీఈఓ. సో సారీ ఈజ్ అన్ ఐఐటి ఎంటెక్ వారణాసి. ఒక ప్యాషన్తో స్టార్ట్ చేశారు అనమాట. యాక్చువల్గా 28 లాక్స్ ప్యాకేజ్ ఉండే జాబ్స్ కూడా డ్రాప్ చేసి ఈజ్ అన్ ఒక బెస్ట్ ఒక మంచి ఒక మీటు ఒక పబ్లిక్ ఒక మంచి ఒక ఎన్వైరన్మెంట్లో ఉండే ఫుడ్ ఇవ్వాలనే ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేసిండేది అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మేము కూడా మా ప్రతి ఒక్క స్టోర్ సిటీలో ఉండే 7 రీటైల్ స్టోర్స్లో కూడా జీడో ఓవర్ స్మెల్లింగ్, అంటే ఏ స్టోర్లో కూడా స్మెల్ అనేది ఉండదు అనమాట. సో మా కాన్సెప్ట్ దానిపైన మేము స్టార్ట్ చేస్తాము. ఎక్స్పో మాకు చాలా బాగా యూజ్ అయిందండి. ఫార్మర్స్ బేస్ బాగా యూజ్ అయింది, ఫార్మర్స్ మొత్తం బాగా కొంచెం బాగా టైప్ అయ్యారు, చిక్స్ కోసం మొత్తం బాగా గ్రోత్ అవుతున్నారు కదా ఫార్మర్స్ కూడా. ఫార్మర్స్ కూడా మా దగ్గర నుంచి సపోర్టింగ్ బాగా తీసుకుంటున్నారు ఫర్దర్గా. వాళ్ళు చిక్స్ ఇంతకుముందు అయితే ఫార్మర్స్ సపోర్ట్ లేదు, ఫార్మర్స్ ఏం చేసేవారంటే చిక్స్ తీసుకునే వాళ్ళు ఎక్కడ సేల్ చేసుకునేది ఒక భయం ఉండేది అనమాట. సో ఆ అష్యూర్ మేము కంట్రీ చికెన్ కల్పిస్తుంది వాళ్ళకు. ఏమంటే కంట్రీ చికెన్లో అగ్రిమెంట్ చేస్తున్నాం వాళ్ళకు, మేము మీకు అగ్రిమెంట్ చేస్తాం, మీ దగ్గర నుంచి మీ బైబ్యాక్ తీసుకుంటామని ఒక అష్యూర్మెంట్ కంపెనీ కస్టమర్కి ఇస్తుంది. మాకు పిచ్చేవారంటే మీరు డైరెక్ట్ మా కంట్రీ చికెన్ యాప్స్ ఉన్నాయి, వెబ్సైట్స్ ఉన్నాయి, మీరు డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళచ్చు, వెబ్సైట్లో నుంచి యాప్లో నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ కస్టమర్ కేర్ సపోర్టింగ్ ఉంటుంది, దాని నుంచి కూడా మీరు మా కంపెనీ అప్రోచ్ అవ్వచ్చు. ఈవెన్ అప్రోచ్ అయిన తర్వాత కూడా మీ కస్టమర్స్ కానీ ఫార్మర్స్ కానీ 24/7 మేము అవైలబిలిటీలో సపోర్ట్ చేస్తాం మేము. థ్యాంక్ యూ అండి.